చప్పలు కొట్టి, అందరు చప్పలు కొట్టి. మేమంతా దేవుడు వారిని సత్కరిస్తారు. ఇస్ దట్ హానర్ టు హానర్ యు విత్ అ షాట్ అండ్ మెమెంటో. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ద సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ వరల్డ్ విజన్ ఫర్ జీసస్ క్రైస్ట్ టీమ్. సో గట్టిగా ఒకసారి మీరు అందరూ గట్టిగా చప్పలు పడితే బాగుంటుంది. మీ అందరికి వందనాలు. Thank you for giving us such a warm welcome all the way from India, and we thank you for the warm spirit. ఆయన మంచి మీరు వేరు వేరుగా ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి ఆహ్వానాన్ని ఇచ్చారు. షాలుతో, మెమంటోతో మరియు సర్టిఫికేట్ తో సత్కరించారు. మీ అందరికి వందనాలు. Although we cannot speak to you in Indian language, but we can see that there is a common spirit, a common bond. ఇది మనం నేను తెలుగులో మాట్లాడుతున్నప్పటికీ, నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనందరం ఆత్మలో ఒకే బంధములు కలిగిన వారు. We thank you so much for caring about lost souls around the world, and we know that the hope for Cambodia is only found in Jesus Christ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నశించిపోతున్న ఆత్మల కొరకు మీకున్న భారాన్ని బట్టి నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా కాంబోడియా వచ్చినందుకు, కాంబోడియాలో జరుగుతున్న పరిచయం గురించి తెలుసుకోవడానికి మీరు వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. As my family and I have been serving in Cambodia for 20 years. దాదాపు గత 20 సంవత్సరాల నుండి నేను నా కుటుంబం కాంబోడియాలో పరిచయం చేస్తూ ఉన్నాం. We are thankful for the wonderful privilege of preaching the unsearchable riches of Jesus Christ. యేసు ప్రభు కొరకు అద్భుతమైన ఈ పరిచయం చేయడానికి ఎన్నికలై నన్ను దేవుడు వాడుకుంటున్నందుకు నేను దేవుని నిజంగా ఎంతో మహిమపరుస్తూ ఉన్నాను. Although sometimes we do miss our family, our grandparents and relatives in America. అమెరికాలో ఉన్నటువంటి మా యొక్క అత్తమామల అమ్మానాన్ని మరియు రిలేటివ్స్ ని, అమ్మ తాతలు అందరిని మిస్ అవుతూ ఉన్నాం. But we know that God has called us here to preach the gospel in Cambodia. కానీ దేవుడు కాంబోడియాలో సువార్త సేవ చేయడానికి దేవుడు పిలిచి ఉన్నాడు. Whether it's Cambodia or whether it's America, the hope of all people is found in Jesus Christ. కాంబోడియా అయినా, అమెరికా అయినా, భారతదేశమైనా, ఎవరైనా దేవుడిలో మనందరం ఒకే ప్రజలమై ఉన్నాము. All the problems in America today will not be resolved by Donald Trump or Joe Biden. But their only hope is found in Jesus Christ. అమెరికాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, సమస్యలు ఒక ట్రంప్ లేకపోతే ఒక బైడెన్, ఎవ్వరూ కూడా వాటిని రూపు మార్పలేరు. కానీ వాటిని పరిష్కరించగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసు క్రీస్తు మాత్రమే. And the answer is also found in preaching the Bible and found in good churches of Jesus Christ. యేసు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి సంఘములను మనం కనుగొనవచ్చు, బైబిల్లో కానీ దేశంలో కానీ. So if you have your Bibles, let's go to 2 Timothy. 2 Timothy chapter 2, verse number 20. 20వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 20వ వచనం. And we will try to move along quickly as we know our time is limited. తక్కువ సమయం కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. Thank you again for Brother Micah, is it? And Brother Sham. Sam? Yes. Thank you so much for hosting the conference today. ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ ని హోస్ట్ చేస్తున్నటువంటి బ్రదర్ మైకేల్ అండ్ బ్రదర్ శామ్ ని బట్టి వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. We are thankful for all of our friends here today and especially the Poo family as well. అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరిని బట్టి, ముఖ్యంగా ఒక పేద కుటుంబం. And we've known the Poo for many years. Poo family. This is Suni back there. She is a fine representative of India. Okay. Cambodia. Okay. Cambodia lo maroka American kutumbam undi. Pool family antaru. A full family Suni. Yes. 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 Suni garu. So vaaru kutumbam kuda ee roju mana madhyalo untam, chaala santosham. Yes. So we're very thankful for the family too. ఆ వారి కుటుంబాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Let's go to 2 Timothy chapter 2 verse number 20, and the Bible says here, but in a great house there are
విస్తృతమైన పాత్ర అయ్యుండును. So today I want to preach a short message on what kind of vessel is God looking for. దేవుడు ఎదురు చూస్తే దేవుడు ఎలాంటి పాత్ర కొరకు ఎదురు చూస్తున్నాడు అనేటువంటి సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన తండ్రి, ఇదిగో మీ దాసుడు ఎలాగని మీరు వాడుకోండి. అద్భుతమైనటువంటి నీ వాక్కును మాకు విడుదల చేయండి. నీ జీవ వాక్యం మరొకసారి మమ్మల్ని అందరిని తాకును గాక. యేసు నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. So today I want to give you a visual illustration. Can you please give us a watch? And I have visual illustration. నేను మీకు ఒక ఇల్లస్ట్రేషన్ ఒక ఉదాహరణ చెప్పబోతున్నాను. మీకు ఒక ఉదాహరణగా కనబడేటువంటి విధానంలో నేను చెప్పబోతున్నాను. So on the one side I have a container here and this one is used on my counter for rubbish. Okay. ఒక పాత్ర ఉంది, ఇది దీనిలో చెత్త వేసేటువంటి ఒక పాత్ర. So when I make my coffee in the morning and we use a sugar packet or whatever any trash goes into the rubbish. ఉదయాన్నే టీ తయారు చేసుకునేటప్పుడు ఆ టీ ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఆ చెత్త ఏదైతే ఉందో దాన్ని దీనిలో పడేస్తాం. Now this one is my coffee cup and this one is very special to me. ఇది వచ్చేసి మరొక నేను టీ తాగే కప్. అది చాలా ప్రత్యేకమైనటువంటిది. This is a souvenir from our travels in the US. USAలో ప్రత్యేకంగా ట్రావెల్ చేసేటప్పుడు ఇవ్వబడినటువంటి ఒక కప్. When our family was on vacation, we stopped over and there's a place where we go on vacation in Gatlinburg. Gatlinburg. Yeah, so it's a souvenir. Okay, so నేను ఆ గాట్లిన్బర్గ్ అనేటువంటి స్థలం వారు అమెరికా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా అక్కడ ఆపి వారు అక్కడ ఈ కాఫీ తాగుతూ ఉంటారట. And it is also a gift from my daughter. అంతేకాదు నా కుమార్తె ఈ కప్ నాకు బహుమానంగా ఇచ్చింది. So if anyone want to buy my cup, it is not for sale. ఇది ఎవరైనా సరే నా కప్పును కొనుక్కోవాలనుకుంటే ప్రత్యేకమైన కప్పు, ఇది అమ్మబడదు. Because it is very special to me. ఎందుకు అన్నది చాలా ప్రత్యేకమైనది. So I guess one of these is very special to me and the other one is not very special. అయితే ఇందులో ఈ పాత్ర నాకు చాలా ప్రశస్తమైనది, ఇది మాత్రం నాకు శ్రేష్టమైనది కాదు. So we think about the vessels. What kind of vessel does God want to use? చూడండి, దేవుడు ఎలా questions for all of us to consider today. మీ అందరికీ కూడా మూడు ప్రశ్నలు ఈ రోజు ఉదయం. First question is, who is a vessel? అసలు పాత్ర ఎవరు? మొట్టమొదటిది ప్రశ్న. The truth is that everyone that is saved is a child of God today, that we are a vessel of God. రక్షించబడి దేవుని బిడ్డలుగా అయిన మనందరము కూడా పాత్రలమై ఉన్నాము. God wants to fill us with his power, with his spirit, and he wants to use us for his purpose. దేవుడు తన శక్తితోను తన ఆత్మతోను తన కొరకు వాడుకోవడానికి ఆయన మనల్ని నింపి ఉన్నాడు. The truth is that religion, the way that people continue to live out their religion, they just dress up the outside. మరి బయట ఎవరైతే వివిధ మతములతో మతాచారములతో ఉన్నారో వారందరూ కూడా ఈ పాత్రను పోలి ఉన్నారు. అన్యులు ఈ పాత్రను పోలి ఉన్నారు. We can paint it up and make it look really good and really desirable on the outside, but the inside is still dirty. అది బయటికి మాత్రం మంచిగా పెయింటింగ్ చేసి కోటింగ్ చేసేసి చాలా చూడటానికి చాలా చక్కగా ఉంది, కానీ లోపల మాత్రం అంత చెత్త ఉంది. I don't think anyone in this room today wants to put the coffee in this container. ఎవరైనా సరే ఇలాంటి పాత్రలో కాఫీ పోసి తాగుతారా? It is filled with the undesirable things. అది నిజంగా అది ఎవరు కూడా ఆశ మాత్రం కలిగి ఉండరు. There is one that is right for my coffee and there is one that is not. కానీ ఒకటి మాత్రం ఉన్నది, అది నేను కాఫీ తాగటానికి అది నేను వాడుకునేది, మరొకటి నేను వాడుకున్నది. Who else is a coffee drinker here today? Would you raise your hand? Not ashamed of drinking coffee. ఈ రోజు కాఫీ తాగటానికి ఎంతమంది సిద్ధం ఉన్నారు? But I guess in India you drink tea, right? You even coffee too? Tea or coffee. Yes. All right. ఏం మీరు కాఫీ తాగరా, టీ తాగరా? So God is looking for a vessel that he can change and he can make it beautiful for him. అది దేవుడు తన కొరకు వాడుకునే అర్హమైన పాత్ర. చేతిలో దేవుడు నమ్మదగిన వాడు. God can take something that is worth nothing to anyone, invaluable, that is full of undesirable things.
దేవుడు ఎలాంటి వాడు ఎవరంటే ఎన్నిక లేని, యోగ్యత లేని, అర్హత లేనిటువంటి వాడు దేవుడు తీసుకొని ఎన్నిక కలిగిన యోగ్యమైనటువంటి పాత్రలుగా చేసిన దేవుడు. And in life that is basically been a train wreck that has become totally opposed to God. అంటే లోకంలో మనం చూసినట్లయితే విరిగిపోయినటువంటి ఒక చైన్ లాగా ఉన్నటువంటి జీవితాన్ని ఆయన బాగు చేయగలిగిన వాడు. And he can take something so dirty and so abominable and yet he can make it beautiful as he forgives it and cleans it. ఆయన అపరిశుద్ధమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని, శుద్ధి లేనటువంటి దాన్ని కూడా ఆయన శుభ్రపరచి, శుద్ధీకరించి, కడిగి ఆయన నిర్మలమైన వాడిగా చేయగలిగిన దేవుడు. As the Bible says, in whom we have redemption through his blood, the forgiveness of sins. యో ఆయన రక్తమలన మనకి మనం ఒక విమోచనం కలిగి ఉన్నాము మరియు మన పాప క్షమాపణ పొందుకొని ఉన్నాము. How many are thankful today that your sins are forgiven? ఎంతమంది ఇక్కడ నా పాపాలు క్షమించబడ్డాయి, దేవుడు నన్ను క్షమించాడు అన్న వాళ్ళు ఒకసారి చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. తీసుకురాడు. So the first question is, who is a vessel today? ఎందుకు అసలు పాత్ర ఎవరు ఈరోజు? You're looking at us, we are vessels of God. మనమే ఆయన పాత్రలమై ఉన్నాం. The second question I have for us today. రెండోది నేను మీ ఎదుటగా ఉంచేటువంటి పాత్రను. So who is the master? యజమానుడు ఎవరు? If we don't reverse number 20 again. యా మరొకసారి 20 వచనాన్ని మనం చూడగలిగినట్లయితే. It says, in a great house there are not only vessels of gold and silver, but also wood and of earth. గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాదు, కరవి మట్టి కూడా ఉండదు. మన జీవితాలకు ఒక ఉద్దేశం ఉంది. We have eternal life, we have eternal salvation. మనకు ఒక నిత్య రక్షణ, నిత్యమైనటువంటి పరలోకం ఉంది. And as we heard today, we have become a vessel that is usable to God. అయితే ఈ రోజు మనం వింటున్నట్లుగా ఒక పాత్ర ఉన్నది, దేవుడు వాడుకునే అర్హమైన పాత్ర. But the truth is, every day, listen, every day we need some cleaning. Aitha prati roju kuda aa paatra ki shuddhikarana, shubhraparchabadali, kadagabadali. God wants to purge the vessels to be usable, pleasing to him. Devudu tanaki ishtamaina tanu vaadukoradaniki arhamaina paatralaga aina kadugutadu. As the Bible says, if we walk in the light, as we walk in the light, as he is in the light, we have fellowship one with another. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినట్లే మనము ఆయనతో సావాసము కలిగి ఉండుము. And the blood of Jesus Christ washes away our sins. అప్పుడు ప్రభువైన యేసు రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది, కడుగుతుంది. When I go to pick up that coffee cup every morning, I'm looking for a coffee cup that's clean. ప్రతిరోజు నేను ఏ కాఫీ తాగుతానో కప్పును పట్టుకుంటానో కప్ అది కడగబడి శుద్ధీకరించబడి ఉంటుంది. I don't want anything that has any stains and any crimes at the bottom. Want something clean. Yeah, ఏదైనా సరే ఇంకా కడగబడినటువంటి, ఇంకా అది సరిగా తోమని కడగబడినటువంటి విధంగా ఏదైనా అంచులను కూడా ఉంటే అది కడగబడేటట్టుగా చూస్తారు. Can each one of us confess today that we ourselves, we are a vessel and we belong to our master. మనము పాత్రలమై ఉన్నాము, యజమానుడు చేతిలో ఉన్న పాత్రలమై ఉన్నాము కనుక ఏదైనా మనలో ఎలాంటి పాత్రగా మనం ఉండాలనుకుంటున్నాం? What kind of vessel are you in your life? నీ జీవితంలో ఎలాంటి పాత్రగా ఉండాలనుకుంటున్నారు?
because we're talking about two types of vessels, one that's honorable and one that's dishonorable. ఒకటి ఏమో ఘనమైన పాత్ర, రెండోది ఏమో ఘనహీనమైన పాత్ర. He gave you three things that are pleasing to God. దేవునికి ప్రీతికరమైన ఒక మూడు. First of all, we see it is a vessel that is holy. ఒక మొట్టమొదటిది పరిశుద్ధమైన పాత్ర. Excuse me, but God is looking for someone who will be holy like himself. ఆయన లాగానే ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో అలాంటి పరిశుద్ధులుగా ఉండి ఇష్టపడే పాత్రను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. God has saved us out of the gutter of sin and of wickedness. And he expects us to walk in the new life. పాప దుష్ట మాలిన్యమును దేవుడు మనల కడిగి ఆయన వెలుగులో నడవాలని దేవుడు మనల రక్షించాడు. The truth is about holiness is that no one lives a holy life by accident. ఏదో అకస్మాత్తుగా ఏ వ్యక్తి కూడా తనంతట తానుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించలేడు. We do not walk in holiness automatically. ఏదో ఆటోమేటిక్గా మనం పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించలేము. Only those who will follow God's word and follow his instructions, they will live, try to live a holy life. దేవుని వెంబడించే వారు, దేవుని ఆజ్ఞానుసరణ నడిచే వారు మాత్రమే పరిశుద్ధంగా బ్రతకగలరు. So we get to live holy like he is holy on purpose. కాబట్టి ఆయన వలె ఒక ఉద్దేశము కొరకు పరిశుద్ధముగా జీవించాలి. But I'm thankful every time we stumble that God is there to pick us up. ఎప్పుడు మనము తొట్టుపడినా ఆయన మనల్ని పడిపోకుండా కాపాడుచున్న దేవుడై ఉన్నాడు. And he gives us the washing we need so we can be something desirable. మనకి కావలసిన ఆ శుద్ధీకరణను దేవుడు చేస్తూ ఉన్నాడు. May God work in our hearts to make us more holy like him. దేవుడు మనందరిని కూడా ఆయన వలె మరింత పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడును గాక. Amen. Amen. God knows what is in our hearts. మన హృదయంలో ఏముందో God knows the things that we are hiding. మనం దాస్తున్న వాటిని దేవుడు చూస్తున్నాడు. May God deliver us from hypocrisy. ఆ యొక్క వేషధారి నుండి దేవుడు మనలను రక్షించును గాక. May we worship him in spirit and in truth. ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధిస్తున్నాం. Not only should we be a holy vessel, మనం కేవలం పరిశుద్ధమైన పాత్రలు మాత్రమే కాదు, but we should also be pleasing in his sight. ఆయన దృష్టికి ఆయనను సంతోషపరిచే పాత్రలుగా మనం ఉండాలి. As the Bible says there in verse number 21, if a man that reproaches himself from these, he should be a vessel unto honor, sanctified and meet for the master's use. ఎవరొకటి వచ్చిన మనం చూడగలిగినట్లయితే యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రలుగా మనము ఉండాలి. Think about what is pleasing to God. దేవునికి ఇష్టమైనది ఏంటి? Before I came to Cambodia, I didn't care much about souls. నేను కాంబోడియా రాకముందు ఆత్మల గురించి అంత పట్టించుకున్న వ్యక్తిని కాదు. I had dreams in life that I wanted to fulfill and I wanted to pursue in America. జీవితంలో అమెరికాలో నేను సాధించాలనుకున్నవి, నేను చేరుకోవాలనుకున్నటువంటి ఆశయాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. I wanted to go in the military and I wanted to be an airline pilot. నేను మిలిటరీలో ఎయిర్లైన్ పైలట్ గా ఉండాలన్న ఆశ నాకు ఉండేది నేను సేవలోనికి రాకముందు అమెరికాలో ఉన్నప్పుడు. If I was a pilot, I'm not sure it would be very safe. నేను ఒకవేళ పైలట్ గా ఉండి ఉంటే నేను క్షేమంగా ఉండేవాడిని కాదేమో. But God changes your heart and he gives you a desire to serve. కానీ దేవుడు నా హృదయాన్ని మార్చి ఆయన పరిచర్య చేయడానికి నన్ను తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పబడదాం. I didn't want to be a dishonorable vessel to my God. నా దేవునికి ఘనహీనమైన ఒక పాత్రలాగా ఉండాలని నేను అనుకోలేదు. But I wanted to be something pleasing in his sight to make him happy. కానీ నేను ఆయన్ని సంతోష పెట్టే ఒక ఘనమైన పాత్రగా నేను ఉండాలనుకున్నాను. And God can fill and God can use anyone that is willing to surrender themselves to him. ఎవరైతే తమ జీవితాలను దేవునికి లోపరచడానికి ఇష్టపడతారో వారి జీవితాలను నింపి వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. Aren't you glad that God is not looking for the smartest person in the room? అంటే దేవుడు తెలివి కలిగిన వ్యక్తి కొరకు ఎదురు చూడట్లేదండి. That would not be me. not the most intelligent or the most intellectual. Yeah. జ్ఞానవంతుల కొరకు, మేధస్సు కలిగిన వారి కొరకు, బహు ప్రవీణ ప్రజ్ఞత కలిగిన వారి కొరకు దేవుడు చూడట్లేదు. God uses the weak things and the foolish things to confound the wise. ఆయన వెర్రి వారిని ఎన్నుకున్నాడు, బలహీనమైన వారిని ఎన్నుకున్నాడు, ఆయన హీనులైన వారిని, గణహీనులైన వారిని ఎన్నుకున్నాడు. God is looking for someone who wants to please him. దేవుని
సంతోష పెట్టే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. It doesn't matter how much we please each other as much as it matters that we please him. మనం ఒకరినొకరు ఎంత సంతోషపరుచుకున్నాం అనేది విషయం కాదు, కానీ వాస్తవంగా మనము దేవుని ఎంత సంతోషపరుస్తున్నామో అది దేవునికి విషయం. God will not call everyone to be a pastor. అందరిని పాస్టర్లు కూడా దేవుడు పిలవలేదు. God will not call everyone to be a missionary. మిషనరీలు కూడా అందరిని దేవుడు పిలవలేదండి. But God calls all of us to be a vessel that he can use. ఆయన వాడు కొరుటకు యోగ్యమైన పాత్రలుగా ఉండడానికి దేవుడు మనందరిని పిలిచి ఉన్నాడు. There is a ministry somewhere for us to do for him. ఆయన కొరకు పరిచర్య చేయడానికి ఎక్కడో ఒక చోట మన కొరకు పరిచర్య ఉంది. My ministry is in Cambodia. నా పరిచర్య కంబోడియాలో. And your ministry is in India. నీ పరిచర్య ఇండియాలో ఉంది. Wherever God puts you, he has a work for you to do. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ ఆయన నీతో పని కలిగి ఉన్నాడు. Let us be a vessel that he is pleased with. కాబట్టి ఆయన సంతోషించే పాత్రగా నువ్వు ఎక్కడ ఉన్నావు ఉండాలి. Now the third point about a vessel is also that this would be a vessel usable. మూడవది వాడుకునేటువంటి వాడబడే పాత్రగా ఉండాలి. The Bible says that there would be a vessel ready, prepared unto every good work. మంచి పని కొరకు సిద్ధపరచబడిన వాడబడటానికి యోగ్యమైన పాత్రగా ఉండాలి. It ought to be understood that every Christian is doing good works. ప్రతి క్రైస్తవుడు మంచి పనులే చేయాలి. But we are not doing good. We are not doing good works so that people will clap for us. ఆ మనం ఏదో మంచి పని చేస్తే సత్కార్యాలు చేస్తే ప్రజలు గట్టిగా చప్పుడుకొడతారు అది కాదు. We're not doing good works so that everyone will praise us. అంటే అందరూ మన పొగడటానికి మంచి పనులు చేయట్లేదు. We are doing good works because that is what's pleasing to God. Amen. దేవుని మహిమ పరచడం కొరకు మాత్రమే సత్కార్యాలు చేస్తూ ఉన్నాము. So at the end of our lives we are going to stand before God. సో మనము చివరి దినాన దేవుని ఎదుట నిలబడతాం. We hope that he is pleased with his work. ఆయన మన పనిని బట్టి ఆయన పనిని బట్టి సంతోషిస్తాడు. For we are his workmanship. ఎందుకంటే మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. Created in Christ Jesus. క్రీస్తు యేసులో సృష్టింపబడిన ఆయన చేతి పని అయి ఉన్నాం. One story I'm going to tell. నేను ఒక కథ చెప్పి ముగిస్తాను. How many of you know Fanny Crosby? Fanny Crosby, she writes the songs. Okay, Fanny Crosby and Evokavila. English songwriter. English songwriter. Okay, Patla Vachayata. She lost her blind sight. Yeah, she was blind her whole life. Okay. When she was only like 1 year old, they put things on her eyes and she went blind. Okay, ఈ అమ్మాయి ఒక సంవత్సరం వయసులో ఏదో పెట్టే చివరికి ఆమె గుడిదైపోయింది. Blessed Assurance అనే పాట ఆమె రాసింది. అనేకమైన అద్భుతమైన పాటలు రచించింది. సో గాడ్ గేవ్ హర్ ఏ గిఫ్ట్ టు యూజ్ ఫర్ హిమ్. ఆమె గుడిదైన దేవుని కొరకు వాడబడటానికి గొప్ప ఒక వరం. చాలా మంది ఆమె చూసినప్పుడు ఎందుకు ఉపయోగపడుతుందండి అని చెప్తారు. కానీ దేవుడు ఆమెకి ప్రత్యేకమైన కృపనిచ్చి ఆమె పరలోకంలో ఘనత పొందటానికి భూలోకంలో వాడబడుతున్న పాత్ర ఉన్నది. When Fanny was old and was very experienced and getting ready to go to heaven, someone came to her and asked her a question. Fanny, నువ్వు భూలోకములో జీవించడానికి దేవుడు నీ దినములను పొడిగించి నువ్వు బ్రతికితే ఇంకా గుడిదానిలాగానే బ్రతకాలనుకుంటున్నావా అని అడిగారంట. And Fanny said that I would choose to be blind again. ఆ ఫన్నీ అన్నంట నేను గుడిదానిగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నాను అన్నదట. She said when I open my eyes the first person I want to see is Jesus Christ. ఎందుకు అని అంటే నేను నా గుడ్డితనం నుండి కళ్ళు తెరచినప్పుడు మొట్టమొదటిగా చూడాలనుకుంటుంది మనుషులు కాదు యేసయ్యనే చూడాలనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి ఆమెను మన పరలోకంలో కలిసినప్పుడు ఎంత సంతోషంగా ఆమె పరలోకంలో ఏమాత్రం గుడ్డిదిగా ఉండదు. యేసయ్యని మళ్ళీ చూడటానికి ఎంత సంతోషంగా ఉంటుంది. But Fanny Crosby was like a
an honorable vessel. అవని దేవుడు వాడుకునేటువంటి ఘనమైన పాత్రగా ఆమె యోగ్యమైన పాత్రగా ఉంటుంది. Pleasing to God and doing good for God. దేవుని కొరకు సత్క్రియలు చేస్తూ దేవునిని సంతోషపెట్టే పాత్ర. May God work in our hearts and give us desire to be pleasing to him. దేవుడు మన హృదయాల్లో అతి ఆశలు కలగజేసి ఆయనను సంతోషపెట్టే పాత్రలుగా దేవుడు వాడుకొను గాక. Let's pray today. చిన్న ప్రార్థన. Thank you Father for this message in your word. తండ్రి, ఈ అద్భుతమైన సందేశానికి వందనాలు. Lord, help each one of us to have desire to be more honorable, pleasing to God. నీవు నిన్ను సంతోషపెట్టే ఘనమైన పాత్రలుగా ఉండి ఆశలు కలిగిన వారందరూ ఆ విధముగా చేయమని ప్రార్థిస్తున్నాను. Lord, we are your vessels and we do not belong to ourselves. ప్రభువా, ఇదిగో మేము ఈ లోకానికి చెందిన వారము కాదు, మేము నీ చేతి పని అయ్యున్నాము. Lord, help us to see that without Christ we can do nothing. క్రీస్తు లేకుండా మా జీవితంలో మేము ఏమి చేయలేము అని గుర్తించడానికి సహాయం చేయండి. Lord, help us to surrender our lives to you to be your instruments. ప్రభువా, నీ చేతులు సాధనలుగా వాడబడటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండడానికి సహాయం చేయండి. Cleanse us and fill us. పవిత్రపరచండి, మమ్మల్ని నింపండి. Use us for your glory. నీ మహిమ కొరకు వాడుకోండి. Pray your blessings today. మమ్మల్ని ఈ దినమున ఆశీర్వదించండి. Pray in Jesus' name. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.